మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే మద్దాలి గిరిధర్ 31వ డివిజన్ కార్పొరేటర్ అభ్యర్థి అందుగుల సంతోష్ కుమార్ తో కలిసి ప్రచారంలో పాల్గొన్నారు. ఎమ్మెల్యే మద్దాలి గిరిధర్ డివిజన్ లోని గడపగడపుకు వెళ్లి ప్రచారం చేస్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రవేశపెట్టిన పథకాలను ప్రజలకు వివరిస్తూ 31వ డివిజన్ కార్పొరేటర్ అభ్యర్థి అందుగుల సంతోష్ కుమార్ ను గెలిపించాలని కోరారు. ఈ ప్రచారంలో వైఎస్ఆర్సీపీ నగర మహిళా అధ్యక్షురాలు గణిక ఝాన్సీ, 31వ డివిజన్ ప్రెసిడెంట్, సెక్రటరీలు మరియు వైఎస్ఆర్సీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. చాలా బాగా సాగుతా ఉంది. ముఖ్యంగా అతి పేదలు ఉండే మాన్యం ప్రాంతంలో మేము తిరుగుతూ ఉన్నాయి. ఇవాళ మా సోదరుడు రమేష్ గారు, అందుకుల రమేష్ గారి కుమారుడు సంతోష్, మరి యువకుడు మంచి ఉత్సాహవంతుడు, చదువుకున్నవాడు, మరి ఈరోజు కార్పొరేట్ అభ్యర్థిగా ఇక్కడ పోటీ చేస్తూ ఉన్నారు. మరి తప్పకుండా ఈరోజు ప్రతి పథకం కూడా మరి ఇక్కడున్న పేద ఇళ్లలో ప్రతి పథకం కూడా వాడి ఇంటికి చేరటం, కొన్ని ఇళ్లలో 4-5 పథకాలు కూడా రావడం మరి ఎంతో ఆనందంగా ఉన్నారు. మరి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే మాట ఇచ్చారో ఆ మాట నిలబెట్టుకుంటారనే నమ్మకం ప్రజల్లో బలంగా నాటుకుంటుంది. ఇవాళ మరి ఆ నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ మరి ఇవాళ అందరూ ప్రజలు కూడా మరి ఓటు వేయడానికి, మొన్నే పంచాయతీల్లో చూసాం మరి 81% పైన మరి పంచాయతీ సీట్లు గెలుపుకోవడం, మరి అలాగే ఈరోజు మున్సిపల్ కానీ కార్పొరేషన్ ఎన్నికల్లో కానీ 80-90% మరి గెలుచుకునేదంటే ఎలాంటి సందేహం లేదు. ఇవాళ మరి గుంటూరు పట్టణానికే చూస్తే 67,000 స్థలాలు వచ్చినాయి. అంటే ఇక్కడ 190,000 ఇళ్ళు హౌస్ హోల్డ్స్ ఉంటే మరి దాంట్లో 67,000 మందికి కంప్లీట్ అంటే ఆల్మోస్ట్ అందరికీ కూడా రావడం, ఇంకా 4-5,000 మిగిలి ఉంటాయి. కొంతమంది పెట్టుకున్న వాళ్ళు వాళ్ళకు కూడా పెట్టుకుంటే కనుక మన రెండో విడతలో తప్పకుండా వాళ్ళకు కూడా ఇళ్ళ స్థలాలు కేటాయింపు జరుగుతాయి. కాబట్టి అందరూ కూడా ఇవాళ మరి ఇచ్చిన హామీని నెరవేర్చుకునే ప్రభుత్వం మరి మొదటిసారిగా రావడం మనం అందరూ చూస్తాను. తప్పకుండా మన లోకల్లో మన పనులు అవ్వాలి అంటే మనకి రోడ్లు కానీ, డ్రైన్లు కానీ, యూజీడీ కానీ అండి, మరి ట్రాఫిక్ సమస్యలు తీరాలంటే తప్పకుండా మనకి ప్రభుత్వం రావాలా. మరి ఆ కార్పొరేటర్ని మనం గెలిపించుకునేటట్టు మనం మన అభివృద్ధి కూడా బ్రహ్మాండంగా చేసుకునే అవకాశం ఉంది. మరి ఈ వార్డు నుండి 31వ వార్డు నుండి సంతోషం అఖండ మెజార్టీతో గెలిపించాలని చెప్పి మేము మనస్ఫూర్తిగా కూడా, ఎందుకంటే రమేష్ ఎంతో కాలంగా మరి ఎంతో ప్రజలకు సేవ చేసే మనస్తత్వం, మరి ఎప్పుడు కూడా ప్రజల మధ్య ఉండే మనిషి, మరి తను కూడా కాదని తన గురికి మరి సీట్ ఇచ్చి ఇచ్చాడు, చదువుకున్నవాడు ఇంకా ఉత్సాహం చేస్తాడని మరి నమ్మకాన్ని చేయకుండా అందరూ కూడా సపోర్ట్ చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా అందరూ కోరుకుంటున్నాం.